అందరికీ నమస్తే, వెల్కమ్ టు కుంపటి విత్ హైదరాబాద్. ఈ గీయాలి మన కుంపటి విత్ హైదరాబాద్లో చాక్లెట్స్ షేర్ చేద్దాం. అది కూడా ఇన్స్టెంట్గా ఒక ఇంగ్రీడియంట్ ఇట్లా మన ఇంట్లో ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు చాక్లెట్స్ వేసేసి పిల్లలకి ఇచ్చేయచ్చు, లేదా మనం కూడా తినేయచ్చు. ఎందుకంటే దునియాలో చాక్లెట్లు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ దునియా మొత్తంలో దిల్ బర్కే తింటారనమాట చాక్లెట్స్ గిటి కనిపిస్తే. చలో షురు చేద్దాం. షురు చేసేదానికంటే ముందు మీరు ఇట్లా నా ఛానల్ని కొత్త చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి మార్కెట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్వి డార్క్ చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ స్వీట్ చాక్లెట్ కాంపౌండ్స్ ఇట్లా దొరుకుతాయన్నమాట. అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి. అందులో మనకి చాక్లెట్ కావాలి ఏంటి అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, అక్కడ మనకి ఇట్లా సమస్యకి అయితే. అయితే ఈరోజు మనం వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ చేసేద్దాం. దానికోసము ఒక్కొక్క 500 గ్రామ్ 370 గ్రామ్స్ ఉండే ఈ ప్యాక్స్లో ఇట్లా 3 స్లైసెస్ లాగా ఇస్తాడనమాట. దానికోసం మనం ఒక స్లైస్ని తిని యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా సన్నగా కట్ చేసుకొని అయితే వీటిని తెచ్చుకొని ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. నార్మల్ టెంపరేచర్లోనే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి దీన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లోనే మొత్తం మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని. అగర్ అట్లా కాదు అనుకుంటే ఇట్లా డైరెక్ట్ మాత్రం పొయ్యి మీద చాక్లెట్ని పెడితే గట్టిగా అవుతుంది. ఎప్పుడైనా పొయ్యి మీద చేసినట్టయితే ఇట్లా డబుల్ బాయిల్ మెథడ్లోనే చేయాలి చాక్లెట్ని మెల్ట్ చేయాలి. లేదు అనుకుంటే అవన్లో కూడా చేయొచ్చు, మైక్రోవేవ్లో 2-3 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. దీన్ని ఎక్కువసేపు కూడా బాయిల్ చేస్తే ఏమవుతుందంటే చాక్లెట్ అనేది గట్టి పడిపోతుంది తొందరగా. సో ఆ రుచి ఆ టేస్ట్ అనేది కూడా పోతుంది. కాబట్టి ఇట్లా జారు కూడా ఉండాలి అంతే. ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టయితే బస్ కథమంతా దీన్ని పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వైట్ కాంపౌండ్ చాక్లెట్ని కూడా ఇట్లనే స్లైసెస్లా కట్ చేసుకొని దీన్ని కూడా ఇట్లనే మెల్ట్ చేసుకుందాం. నేను నేర్చుకున్నప్పుడు చాక్లెట్స్ మాకు అది చెప్పింది ఏంటంటే వైట్ చాక్లెట్ కాంపౌండ్ అనేది అంత మంచిది కాదు హెల్త్కి. సో మ్యాక్సిమం వైట్ చాక్లెట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ చాక్లెట్స్ తినాలనుకున్న ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్నే యూజ్ చేసుకోండి అని చెప్పి చెప్పినారనమాట. అయితే మనం ఇంటమా తినాం కదా అదనమాట. కేక్స్ పైన డెకరేషన్స్ కోసం వాడే చాక్లెట్ ఇదే. ఈ చాక్లెట్స్ని మెల్ట్ చేసేసి వాడతారనమాట. ఇక ఇప్పుడు మనం వైట్ చాక్లెట్ని కూడా ఇట్లా మెల్ట్ చేసేసుకున్నాం. అయితే డార్క్ చాక్లెట్ కన్నా వైట్ చాక్లెట్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. అదే మార్కెట్లో మనకి ఇట్లా మౌల్స్ దొరుకుతాయి, చాక్లెట్ మౌల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్వి, కొన్ని సిలికాన్వి, కొన్ని ప్లాస్టిక్వి, చాలా వెరైటీ ఆఫ్ మౌల్స్ దొరుకుతాయి అన్నమాట. అయితే మనం ఇట్లా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసేసుకొని, అయితే నాకు ఈ సగం వేసినాక ఒకటి ఆదుకొచ్చింది ఏంటంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు కదా అని. మన పిల్లలు 2 డ్రై ఫ్రూట్స్ తినకపోతే, లేకపోతే ఫ్రూట్స్ తినకపోతే పెద్ద పెద్ద మౌల్స్ తీసుకున్న అందులో కూడా ఫ్రూట్ చాక్లెట్ బౌల్స్ లేకపోతే ఇట్లా డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ చేసేయచ్చు. కావాలంటే పైన కొంచెం చాక్లెట్ని ఫిల్ చేసుకోవచ్చు. నాకు తర్వాత యాదికి వచ్చింది కాబట్టి అట్లా వేసినా లేదంటే ఫస్ట్ వేసేసేస్తుంది. ఇప్పుడు దీన్ని 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి డిమోల్ చేసినాక ఓ ఈ హాలత్ ఏంటి, ఈ ఎక్స్ట్రాస్ని అంతా తీసేసుకొని వీటిని వడేయకుండా వీటిని కూడా తినేస్తారనమాట మన ఇంట్లో పిల్లలు. ఇక మనమైనా తింటాం. జబర్దస్త్ కార్స్ కూడా రెడీ అయిపోయినాయి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్ ఉంటాయన్నమాట మార్కెట్లో మనకి. అయితే షాప్స్ ఎక్కడ ఉన్నాయంటే మ్యాక్సిమం మనకి మన సరౌండింగ్లో హైదరాబాద్లో బేగం బజార్, సికింద్రాబాద్, మాదాపూర్ అట్లాంటి ప్లేసెస్లో ఉన్నాయి. లేదు అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే. ఈ ప్రాసెస్కి ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.